ఆళ్వార్ బండ దేవాలయం దగ్గర ఉన్న ఆళ్వార్ల దేవాలయం అంటారు. జనగామ జిల్లా జాఫర్పేట్ మండలం తిమ్మంపేట గ్రామానికి సమీపంలో ఆళ్వార్ బండ గ్రామ పంచాయతీ. ఇది ఆళ్వార్ల బండ అంటారు, ఆళ్వార్ల దేవాలయం అంటారు. ఇక్కడ ప్రధానంగా లక్ష్మీ సహిత నరసింహస్వామి ఆలయం ఇది. అయినప్పటికీ కూడా ఎట్లా ప్రచారంలో ఉందంటే ఆళ్వార్ల దేవాలయంగానే ప్రసిద్ధి చెందింది. ఇదే మనం ఇక్కడ చెప్పుకోదగ్గది, ఎందుకంటే ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటాం, ఆళ్వార్లకు ప్రాధాన్యత ఇవ్వం. ఇక్కడ ప్రధానంగా ఆళ్వార్లనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చినటువంటి పేరు కాబట్టి ఇది తెలంగాణలో ఇట్లా ఈ పిలుపు ప్రత్యేకమైందని చెప్పాలి. కుడివైపున ఆరుగురు ఆళ్వార్లు, మళ్ళీ ఎడవైపున ఆరుగురు ఆళ్వార్లు కనిపిస్తారు. ఒక ఇదే గుట్ట పైన సహజ సిద్ధమైనటువంటి ఒక శిలకి వృత్తాకారంగా ఒక రౌండ్ యూ షేప్ లో ఒక రౌండ్ గా ఈ శిల్పాన్ని చెక్కారు. ఇది ప్రాచీన దేవాలయం అని మనకు తెలుస్తుంది. ఇక్కడ అన్ని రాతి నిర్మాణాలు, ఈ రాతి భీములు కనిపిస్తున్నాయి. ఇక్కడ రెండు అడ్డ భీములు వేశారు, రెండు గదులుగా చేసి ఒక చిన్న 5 అడుగుల ఎత్తైన ఒక రాతి దర్వాజా ఉంది. ఆ రెండు వైపులా ద్వారపాలకులు కూడా కనిపిస్తారు. అయితే ఇది నవీన శిలాయుగం నాటి నుండి ఇక్కడ ఆదిమానవుల ఉనికి ఉంది. కొన్ని పదుల సంఖ్యలో ఇక్కడ గ్రూవ్స్ కనిపిస్తున్నాయి. దీని పైన లేయర్ క్వారీ పనులలో పోయింది. అయినప్పటికీ మనకి ఇంకా అక్కడక్కడ గ్రూవ్స్ కనిపిస్తున్నాయి. పిట్టకాలి చెట్టు దట్టంగా పెరుగుతోంది. ఇక్కడ బండల పైన లైకెన్స్ పెరుగుతున్నాయి, అంటే జీవ వైవిధ్యాన్ని సూచించేటువంటి బండ పైన పెరిగే నాచు వంటి మొక్కలు, లైకెన్స్ కూడా ఇక్కడ ఆరెంజ్ కలర్ లోను గ్రీన్ కలర్ లోను బండపాకు రంగులో ఉండేటువంటి ఆర్కిడ్స్ కూడా ఇక్కడ పెరుగుతున్నాయి. ఇది ఆళ్వారు బండ చరిత్ర. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, తెలంగాణ హిస్టరీ డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. పంచాయతీ ఒక తండా ఉంది, ఇక్కడ గ్రామస్తులున్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ ఆళ్వారు బండ మీద ఎవరు దేవుడు? ఆళ్వారు స్వామి అనే దేవుడు. ఆళ్వారు స్వామి, ఆళ్వారు స్వామి దేవుడు. ఆంజనేయుడు ఒక టెంపుల్ మీద పూజలు చేస్తారా? పూజలు చేస్తాం మేము. ఎప్పుడెప్పుడు చేస్తారు? మేము ఇప్పుడు బయట ఊరోళ్ళు అంటే ఎండాకాలంలో వస్తారు అందరు. వాళ్ళు ఏది హైదరాబాద్ చుట్టుపక్కల ఊరు వస్తారు, హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. హైదరాబాద్ బస్సు కట్టుకుని వస్తారు. ఎందుకు అంత ప్రత్యేకత? వాళ్ళకి మొక్కులు ఏమో మొక్కుంటారేమో, వాళ్ళ మొక్కు సాల్వ్ అయితే దాని గురించి మాకు దేవుడు సహకరించండి వస్తారు అన్నట్టు. ఈ ఆడ అన్ని రాళ్ల గోడలు ఉన్నాయి, ఏంటి అవి? డొడ్డి వండుకోవడానికి. ఇక్కడ వంటలు చేస్తాం మేము, ఆ డొడ్లకు అందరు పోయి వండుకుంటాం. అక్కడ వంటలు వండుతారు వండడానికి. ఎప్పుడు జాతర జరుగుద్ది? ఇప్పుడు అదే శ్రావణ మాసంలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుద్ది? మన అదే వర్షాకాలం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో జరుగుతుంది. బండ్ల జాతర జరుగుతుందా? బండ్లు ఊరు, ఊర్లో మొత్తం బండ్లు ఉండే కదా, ఆ బండ్లు ఉన్నప్పుడు ఎడ్లు ఉన్నప్పుడు అట్లా జాతర చేసుకునేది. ఇప్పుడు ఏంటంటే మొత్తం మారిపోయారు కాబట్టి ఏంటంటే మేమే డైరెక్ట్ గా గుడి మీదకి వెళ్ళేసి ఆడ మొక్కులు తీర్చుకొని ఆడనే వంటలు చేసుకుంటూ. ఆళ్వారు దేవాలయానికి ఒక బార్డర్ లైన్ కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్ మార్గం లాగా ఉంది. ఇట్లా మనకి నిర్మాణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ లైకెన్స్ పెరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ఇక్కడ రాతి పనిముట్టు, చాలా నునుపుగా ఉన్న రాతి పనిముట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత బండ మీద దేవుడు ఉన్నాడు కాబట్టి ఆళ్వారు బండ తండ అని పెట్టిండు. ఆళ్వారు స్వామి దేవుడు. తాతము తాతలేమో ఇక పెద్ద మనిషి ఉంటే కాబట్టి పెద్ద మనిషి పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే జీపీ అయింది వాళ్ళకి సపరేట్ కాబట్టి ఆళ్వారు బండ దేవుని పేరు. ముందేమో పెద్ద మనిషి పేరు. ఎందుకు మరి హైదరాబాద్ లో ఎట్లా తెలిసింది అంతా? ఇక్కడ నుంచి పోయిన వాళ్ళే చుట్టాల ద్వారా జాతరకు వస్తారు. అందరు పోయిన వాళ్ళు ఊర్లో ఊర్లో సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. బ్రాహ్మణులు కూడా వచ్చి పూజ చేసి. ఇప్పుడు బండ మీద ఇంత చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, ఏంటి అవి?
గడ్డి ఉంటాయి, మారిపోతున్నాయి చెట్లు, శీతకాల చెట్లు పెట్టినే బాపదేవి. అప్పుడు వర్షాకాలంలో వచ్చింది ఇదంటే, ఇదేందో తెలుసా, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు జఫరడోళ్ళు ఉన్నారు అనుకో, లేకపోతే పక్కన గన్పూర్ వాళ్ళు ఉన్నారు అనుకో, విజయవాడ వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా వస్తాయి. ఇక్కడ వండుకొని తినిపోతారు, తినిపోతారు మన గుట్టకాలంతా దొడ్డి వాళ్ళే, దొడ్డి చుట్టూ వాళ్ళనే పోయి మన ఇప్పుడు ఎండాకాలంలో. ఎండాకాలం అంటే అది రోహిణి కార్తె పది గింజలు వేసినప్పుడు బస్ వచ్చింది, ఎడ్లకు ఆవులకు రోగాలు వస్తాయండి. రోగాలు వస్తే దేవుని దగ్గర అక్కడే డొడ్డి పెట్టేటండి. రోగాలు వస్తే రోగాలు ఉన్నాయని దేవుని దగ్గర నైట్ మొత్తం దేవుని దగ్గర దేవుడు నమ్ముకుంటేది అవుతుంది. ఇప్పుడు అది మాత్రం అందరికి నమ్ముకోవడం మాకు ఇంతవరకు ఇక్కడ అడుగుదా మాకు వీళ్ళని అడుగుదాం.